हाई हेलो वेलकम टू अवर चैनल गणित बोधिनी मन वीडियो 10th क्लास 9th चैप्टर टैंजेंट्स एंड सीकेंट्स टू ए सर्किल इंपॉर्टेंट मॉडल प्रॉब्लम्स डिस्कस चेसुकुंदाम एग्जाम पॉइंट ऑफ व्यू मन की टैंजेंट्स एंड सीकेंट्स टू ए सर्किल नुंडी मन की इयर मारिन पेपर पैटर्न प्रकार मन की 2 मार्क्स सम अलागे 4 मार्क्स प्रॉब्लम अलागे 8 मार्क्स सम कंपल्सरी मन की टैंजेंट्स एंड सीकेंट्स नुंची 8 मार्क्स अनेदी कंफर्म गा वस्तुंदी అలాగే 1 మార్క్ బిట్ టోటల్ గా 15 మార్క్స్ అనేవి మనకి టాంజెంట్స్ అండ్ సీక్వెన్స్ టు ఏ సర్కిల్ నేర్చుకుంటే మనకి టోటల్ గా 15 మార్క్స్ అనే వస్తాయి। మనకి 8 మార్క్స్ కి వచ్చేసరికి గ్రూప్ బి లో మనకి 4 క్వశ్చన్స్ ఇస్తారు, అందులో మనం 2 అటెంప్ట్ చేయాలి। మనకి అందులో మనకి గ్రూప్ బి లో ఉన్న చాప్టర్స్ లో కన్స్ట్రక్షన్ ఉన్నదైతే మనకి టాంజెంట్స్ అండ్ సీక్వెన్స్ లోనే కన్స్ట్రక్షన్స్ ఉంటాయి కాబట్టి మనకి कंस्ट्रक्शन कंपलसरी इस्तार काबट्टी मन की 8 मार्क्स अनेदी मन की टैंजेंट्स एंड सीक्वेंस नुंची कंपलसरी वस्तुंदी। अलागे 4 मार्क्स कंफर्म गा वस्तुंदी, 2 मार्क्स अनेदी कूडा कंपलसरी वस्तुंदी। टोटल गा 15 मार्क्स अनेवी मन की टैंजेंट्स एंड सीक्वेंस टू ए सर्किल नुंची मनं गेन चेयोच्चु। मनकी इक्कड इंदुलो एक्सरसाइज ल वारीगा मनं 2 मार्क्स सम्स 4 मार्क्स 8 मार्क्स की एम प्रिपेर अव्वाली अनेदी मनं एक्सरसाइज ल वारीगा डिस्कस चेसुकुंदाम। एक्सरसाइज 9.1 9.1 लो वच्चेसी मनकी इक्कड फिल इन द ब्लैंक्स इच्चारु इवि मनकी 1 मार्क की अडिगे चांसेस उंटायि। अलागे इक्कड टैंजेंट्स 5 सेंटीमीटर्स लाइन थ्रू द सेंटर ओ अंड क्यूआर फाइंड द लेंथ ऑफ पीक्यू मनकी ओक लेंथ एदैना ओक लेंथ फाइंड आउट चेयमनि इला इस्तारु सम्स अनेवि इवि मनकी 2 मार्क्स की अडिगे चांसेस अनेवि एक्कुवगा उंटायि। अलागे कैलकुलेट द लेंथ ऑफ द टैंजेंट फ्रॉम ए पॉइंट 15 सेंटीमीटर्स अवे फ्रॉम द सेंटर ऑफ ए सर्किल ऑफ रेडियस 9 सेंटीमीटर्स ఇవి కూడా మనకి 2 మార్క్స్ కడిగే ఛాన్సెస్ అయితే ఉంటాయి। ఈ ఎక్సర్సైజ్ లో మనకి ఇవి 1 మార్క్ కి ఇవి 2 మార్క్స్ కడిగే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఎక్సర్సైజ్ 9.1 అనేది పర్ఫెక్ట్ గా నేర్చుకోవాలి। నెక్స్ట్ ఎక్సర్సైజ్ 9.2 9.2 వచ్చేసరికి ఇది మనకి 1 మార్క్ బిట్ కడిగే అవకాశం ఉంటుంది। ఇలా ఇచ్చేసి యాంగిల్ అడిగారు, టాంజెంట్ కి వాటికి మధ్యలో ఉండే యాంగిల్ అడిగారు। నెక్స్ట్ మనకి రిమైనింగ్ సమ్స్ ఏవైతే ఉన్నాయో అప్ టు 4/5 వరకు కూడా మనకి 2 మార్క్స్ కార్ 4 మార్క్స్ కడిగే ఛాన్సెస్ ఉంటాయి। మనకి ఇక్కడ ఈ సెకండ్ సమ్, ఈ థర్డ్ వన్, ఈ ఫోర్త్ వన్ ఇవి ఇవన్నీ మనకి 8 మార్క్స్ కడిగే ఛాన్సెస్ ఉంటాయి। మనకి ఇక్కడ వచ్చేసరికి ఫిఫ్త్ సమ్ చూస్తే డ్రా ఏ సర్కిల్ ఆఫ్ రేడియస్ 6 ఫ్రమ్ ఏ పాయింట్ 10 సెంటీమీటర్స్ అవే ఫ్రమ్ ఇట్స్ సెంటర్, కన్స్ట్రక్ట్ ద పెయిర్ ఆఫ్ టాంజెంట్స్ ఆఫ్ ద సర్కిల్ అండ్ మెజర్ ద లెన్స్ అని అన్నారు। ఇలా మనకి టాంజెంట్స్ కన్స్ట్రక్షన్ అనేది 3 కూడా టాంజెంట్ కన్స్ట్రక్షన్స్ 5, 6, 7 ఈ 3 మోడల్స్ లో నుంచి మనకి ఒక మోడల్ అనేది కన్ఫర్మ్ గా 8 మార్క్స్ అనేది అడుగుతారు। మనకి సిమిలర్ ట్రయాంగిల్స్ నుంచి సిమిలర్ ట్రయాంగిల్ కన్స్ట్రక్షన్ ఏ విధంగా అయితే చాలా ఇంపార్టెంట్, అలాగే టాంజెంట్స్ అండ్ సీక్వెన్స్ నుంచి మనకి 8 మార్క్స్ సమ్ అనేది ఈ మనకి 5, 6, 7 మోడల్స్ లో నుంచి కన్ఫర్మ్ గా వస్తుంది కాబట్టి మనకి ఈ కన్స్ట్రక్షన్ పెయిర్ ఆఫ్ టాంజెంట్స్ ఇలా కన్స్ట్రక్ట్ చేస్తాం మనం। ఇది బ్యాంగిల్ తో కన్స్ట్రక్ట్ చేసింది। ఇలాంటి కన్స్ట్రక్షన్స్ అనేవి మనం పర్ఫెక్ట్ గా నేర్చుకుంటే ఫస్ట్ టాంజెంట్స్ అండ్ సీక్వెన్స్ తీయగానే ఫస్ట్ కన్స్ట్రక్షన్ నేర్చుకుంటే అక్కడికి మనకి 8 మార్క్స్ వచ్చేస్తాయి। మనకి ఆ కన్స్ట్రక్షన్ లోనే వెరిఫై చేసేటప్పుడు పైథాగరస్ థీరం యూజ్ చేసి మనకి లెన్స్ టాంజెంట్స్ లెన్స్ ఫైండ్ అవుట్ చేయడం ఐడియా వచ్చేస్తుంది। అక్కడ మనకి 2 మార్క్స్ వి 4 మార్క్స్ వి అక్కడ కవర్ అవుతాయి కాబట్టి ఫస్ట్ మీరు టాంజెంట్స్ అండ్ సీక్వెన్స్ లో నేర్చుకోవాల్సింది కన్స్ట్రక్షన్స్, టాంజెంట్స్ కన్స్ట్రక్ట్ చేయడం ఎలాగా, రేడియస్ ఇచ్చినప్పుడు ఎలాగా, అలాగే సర్కిల్ రేడియస్ ఇవ్వకుండా బ్యాంగిల్ డ్రా ఏ సర్కిల్ విత్ ద హెల్ప్ ఆఫ్ బ్యాంగిల్ అన్నప్పుడు ఎలా కన్స్ట్రక్ట్ చేయాలి అనేది ప్రాక్టీస్ చేసుకోవాలి। మనకి 30% యాక్టివిటీ అండ్ ప్రాజెక్ట్ బేస్డ్ టాపిక్స్ అనేవి డిలీట్ చేశారు కదా, అందులో మనకి ఏరియా ఆఫ్ సెగ్మెంట్ అనేది మైనర్ సెగ్మెంట్ మేజర్ సెగ్మెంట్ అనేది డిలీట్ అయిపోయింది। దాని కిందకి మనకి ఎక్సర్సైజ్ 9.3 వస్తుంది। మనకి ఎక్సర్సైజ్ 9.3 అనేది కంప్లీట్గా డిలీట్ చేయబడింది। మనం ఎక్సర్సైజ్ 9.3 ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు। రిమైనింగ్ ఉన్న 9.1 9.2 రెండు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితే సరిపోతుంది। 9.2 అనేది మనకి డిలీట్ అయిన టాపిక్। ఇప్పుడు కొన్ని ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ చూద్దాం। ఇక్కడ ఏమిచ్చారు, ఇక్కడ सर्किल लेंथ ऑफ टैंजेंट इच्चारु, डिस्टेंस ऑफ बी फ्रॉम द सेंटर इच्चारु, फाइंड द रेडियस ऑफ द सर्किल। मनकी इक्कड फॉर्म अय्येदि ए ट्रायंगल फॉर्म अवुतुंदी, राइट एंगल ट्रायंगल फॉर्म अवुतुंदी। इक्कड 24, 25 अंटे मनकी इदि फाइंड आउट चेस्ते रेडियस वच्चेस्तुंदी। इलांटिवि मनकी 1 मार्क की अडुगुतारु। ఇవన్నీ 1 మార్క్ క్వశ్చన్స్. యాంగిల్ PAQ ఫైండ్ అవుట్ చేయమన్నారు. PAQ ఇక్కడ ఉన్న యాంగిల్ ఎంతో ఫైండ్ అవుట్ చేయమన్నారు. మనకి సింపుల్ కాన్సెప్ట్ అనేది ఇన్వాల్వ్ అయి ఉంటుంది. ఆ కాన్సెప్ట్ పర్ఫెక్ట్గా నేర్చుకుంటే మనం ఇవి ఆన్సర్ చేయడం ఈజీ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి యాంగిల్ బిట్వీన్ ద టాంజెంట్స్ టు ఏ సర్కిల్ అండ్ ద రేడియస్ డ్రాన్ ఎట్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. యాంగిల్ ఎంత ఉంటుంది? ద నెంబర్ ఆఫ్ టాంజెంట్స్ డ్రాన్ ఫ్రమ్ ద ఎక్స్టర్నల్ పాయింట్. ఇవన్నీ మనకి టాంజెంట్ టు ఏ సర్కిల్ టచెస్ ఇన్ ఇట్స్ హౌ మెనీ పాయింట్స్. వీ కెన్ డ్రా హౌ మెనీ టాంజెంట్స్ టు ఏ గివెన్ సర్కిల్. ఇవన్నీ మనకి 1 మార్క్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే క్వాడ్రిలేటరల్ ఇచ్చి సర్కమ్స్క్రైబ్ ఏ సర్కిల్ దెన్ షో దట్, ఇలా షో చేయమనేవి మనకి 4 మార్క్స్కి ఆర్ 2 మార్క్స్కి అడిగే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అలాగే ఇక్కడ ఈ టాంజెంట్స్ ఇచ్చారు, లెంత్ ఆఫ్ ఈచ్ టాంజెంట్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇవన్నీ మనకి 2 మార్క్స్ ఆర్ లేకపోతే 4 మార్క్స్కి అడిగే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ మనకి ఇక్కడ ఫ్రమ్ ఓ పాయింట్ పి విచ్ ఈజ్ అట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 13 cm ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్ ఆఫ్ రేడియస్ 5 cm. The pair of tangents PQ and PR are drawn to the circle. Then find the area of the quadrilateral PQOR. PQOR quadrilateral area find out చేయమంటున్నారు. మనకి ఇవి 8 మార్క్స్ కడిగే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే ఈ సమ్ కూడా మనకి 8 మార్క్స్ కడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా మనకి కన్ఫామ్గా మనకి 8 మార్క్స్ సమ్ అడుగుతారు టాంజెంట్స్ అండ్ సీక్వెన్స్లో. అంటే కన్స్ట్రక్షన్స్, పెయిర్ ఆఫ్ టాంజెంట్స్ కన్స్ట్రక్ట్ చేయడం, రేడియస్ ఇచ్చారు, యాంగిల్ ఇచ్చినప్పుడు ఎలా కన్స్ట్రక్ట్ చేయాలి. అలాగే నెక్స్ట్ రేడియస్ ఇచ్చారు, పాయింట్ ఒక పాయింట్ ఎంత డిస్టెన్స్లో ఉంది సెంటర్ నుంచి అనేది ఇచ్చారు, పేర్ ఆఫ్ టాంజెంట్స్ని కన్స్ట్రక్ట్ చేయడం. అలాగే సర్కిల్ రేడియస్ ఇచ్చారు, ఒక పాయింట్ మార్క్ చేసుకొని 8 cm డిస్టెన్స్లో టాంజెంట్స్ని డ్రా చేయడం. ఇలా మనకి డిఫరెంట్ మెథడ్స్, యాంగిల్స్ ఇచ్చినప్పుడు ఎలా కన్స్ట్రక్ట్ చేయాలి, రేడియస్ ఈ పాయింట్ డిస్టెన్స్ సెంటీమీటర్స్, సెంటర్ నుంచి ఒక పాయింట్ ఇన్ని సెంటీమీటర్స్ దూరంలో ఉంది అని ఇచ్చినప్పుడు మనం టాంజెంట్స్ అనేవి ఎలా కన్స్ట్రక్ట్ చేయాలి అనేది ప్రాక్టీస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇవి అనేది కన్ఫామ్గా మనకి ఈ మోడల్ సమ్ అనేది కన్ఫామ్గా మనకి యాన్యువల్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తుంది 8 మార్క్స్కి. కాబట్టి పర్ఫెక్ట్గా ఈ కాన్సెప్ట్ అనేది ప్రిపేర్ అవ్వండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రీవియస్ వీడియోస్లో ఆల్రెడీ రియల్ నెంబర్స్, సెట్స్, పాలినామియల్స్, పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్, సిమిలర్ ట్రయాంగిల్స్, ట్రిగ్నోమెట్రీ, ప్రోగ్రెషన్స్, కోఆర్డినేట్ జ్యామెట్రీకి సంబంధించిన ఇంపార్టెంట్ మోడల్ ప్రాబ్లమ్స్ అనేవి వీడియో చేయడం జరిగింది. ఆ వీడియోస్కి సంబంధించిన లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ లింక్స్ చూడండి.